రంగాపురంలో ఉండే అనసూయమ్మ మంగపతులకు గిరీశం సత్యం ఇద్దరే కొడుకులు గిరీశానికి రంగపురంలోనే ఒక షావుకారి దగ్గర ఉద్యోగం దొరికింది సత్యం పట్నంలోని ఒక నాటకశాలలో గాయకుడుగా నటుడుగా పెద్ద జీతం మీద స్థిరపడిపోయాడు గిరీశం సత్యాలకు సుమతి లక్ష్మి అనే సామాన్య కుటుంబీకుల పిల్లలతో వివాహం జరిపి తమ బాధ్యత తీరిందనుకున్నారు తల్లిదండ్రులు వాళ్ళు కొంతకాలం గిరీశ ఇంట్లోనూ కొంతకాలం సత్యం ఇంట్లోనూ ఉంటుండేవారు వాళ్ళు గిరీస ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకనాడు పట్నంలో సత్యానికి జ్వరంగా ఉన్నట్టు కబరంది ఆ వార్త వింటూనే అనసూయమ్మ కోడల సుమతితో సత్యం ఆరోగ్యం అప్పుడప్పుడు ఇలాగే చెడుతూ ఉంటుంది వాడికి ఏ పాటి చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేడు ఇలాంటి సందర్భాలలో పెద్దవాడు గిరీశం చాలా ధైర్యంగా ఉంటాడు మీ మామగారికి ఇలాంటివి పట్టవు నేను వెళ్ళి వాడికి ధైర్యం చెప్పి జ్వరం తగ్గగానే తిరిగి వస్తాను అని పట్నం వెళ్ళింది ఆ రాత్రి సుమతి భర్త గిరీశంతో చూశారా మీ అమ్మగారి పక్షపాతం బాగా సంపాదిస్తున్నాడనే కదా ఆమెకి చిన్న కొడుకుపై అంత అభిమానం జ్వరం తగిలిందని కబురు రావడమే తడువుగా పరిగెత్తింది మీ మీద అంత అభిమానం ఉందా లోగడ ఆమె మామగారు పట్నంలో దింట ఉన్నప్పుడు మీకు జ్వరం తగులుతున్నదని తెలిసి రాలేదు అన్నది గిరీశం జవాబు చెప్పకుండా తలూపి ఊరుకున్నాడు పదిహేను రోజుల తర్వాత అనసూయమ్మ పట్నం నుంచి తిరిగి వచ్చి కోడలితో సుమతి సత్యం మూడు రోజుల జ్వరానికే విపరీతంగా భయపడిపోయాడు దగ్గర ఉండి పద్యం పెట్టించి మరో వారం రోజులు కూడా ఉండి వచ్చాను అన్నది సుమతి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ అలాగా అత్తయ్య అని ఊరుకున్నది వారం రోజులు గడిచాక అనసూయమ్మ తమ్ముడు అరవిందం రంగపురం వచ్చాడు అతడు దూరాన ఒక కుగ్రామంలో చిన్న వ్యవసాయదారు నాలుగైదు సంవత్సరాల క్రితం వరుసగా రెండు సంవత్సరాలు లేక పంటలు పూర్తిగా దెబ్బతినిపోయినప్పుడు అనసూయమ్మ తన బంగారు నగ అమ్మి నాలుగు వేల రూపాయలు తమ్ముడికి సాయం చేసింది అరవిందం ఆ మొత్తం అనసూయమ్మకు ఇచ్చి అక్క నువ్విచ్చిన ఈ నాలుగు వేలు తిరిగి వ్యవసాయంలో కోలుకోవడానికి నాకు బాగా సాయపడినాయి ఇప్పుడే ఇబ్బందులు లేవు పంటలు బాగా పండుతున్న కారణంగా అంతా సుఖంగా గడిచిపోతున్నది అని రెండు రోజులు ఉండి వెళ్ళిపోయాడు తమ్ముడు వెళ్లిపోగానే అనసూయమ్మ సుమతిని పిలిచి ఈ వయసులో నేను తిరిగి చేయించుకోవటం ఏమిటి నీ మరిది సత్యం పట్నంలో బాగానే సంపాదిస్తున్నాడు వాడికేం కొదవంటూ లేదు వాడితో పోలిస్తే గిరీశం సంపాదన చాలా తక్కువ తమ్ముడు ఇచ్చిపోయిన ఈ నాలుగు వేలు మీరు తీసుకోండి అని డబ్బు ఆమె చేతికిచ్చింది అత్తగారి మంచితనం ఆప్యాయత చూసి సుమతి ఆనంద ఆనందభాష్పాలు జలజల రాలాయి క్షమించమన్నట్టు ఆమె అత్తగారి పాదాలకు నమస్కరించింది ఆ రాత్రి భార్య చెప్పగా సంగతి తెలుసుకున్న గిరీశం సుమతి అమ్మ సత్యాన్ని చూడబోయినప్పుడు నీవన్న మాటలు గుర్తున్నాయా ఆమెకు పక్షపాత బుద్ధి అంటగట్టావు అప్పట్లో నేనేం మాట్లాడే ప్రయోజనం లేదని ఊరుకున్నాను అమ్మకు నేను సత్యం ఒకటే ఎవరు ఎందులో తక్కువగా ఉంటే తనకు చేతనైనంతలో అది సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నా గురించి బాగా తెలిసిన అమ్మకు నా ఆరోగ్యం గురించి బెంగలేదు కానీ సంపాదనలో వాడికంటే తక్కువ అన్న బాధ ఉన్నది అన్నాడు సుమతి విచారంగా ముఖం పెట్టి తెలివి తక్కువ దాన్ని అత్తగారి మనసు ఎలాంటిదో గ్రహించటానికి ఇంతకాలం పట్టింది మన సంపాదన తక్కువైనా పల్లెవాసం గనక సుఖంగానే జరిగిపోతున్నది ఎంత సంపాదించినా పట్నంలో ఖర్చులు ఎక్కువ అత్తగారు మనకిచ్చిన ఈ నాలుగు వేలల్లో సగం ఇవ్వడం బాగుంటుంది కదా అన్నది అనుకోకుండా తన భార్యలో వచ్చిన మంచి మార్పు చూసి గిరీశానికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు అతడు సరేనన్నాడు కథ కంచికి మన ఇంటికి